మహారాష్ట మాజీ సీఎం ఉద్దవ్ ఠాకే కుమారుడు ఆదిత్య ఠాక్రే హైదరాబాద్ పర్యటన హాట్ టాపిక్ గా మారింది సడన్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షమైన ఆయన మంత్రి కేటీఆర్ తో కలిసి టీ హబ్ ను సందర్శించారు అక్కడే కాసేపు వీరిద్దరు చర్చించుకున్నారు అనంతరం ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు కేటీఆర్ ను కలిసిన ప్రతిసారి ప్రోత్సాహకరంగా ఉంటుందని ట్వీట్ చేశారు ఆయన కేటీఆర్ ఆదిత్య థాక్రే సమావేశం చర్చకు దారితీసింది మరొక ఏడాదిన్నర కాలంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీజేపీ ఆపరేషన్ లోటస్ తో ప్రభుత్వాన్ని పార్టీని కోల్పోయిన బుద్ధ వర్గం మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే పట్టుదలతో కనిపిస్తోంది ఇటు బీఆర్ఎస్ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది చేరికలతో స్పీడ్ పెంచేసింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది ఇలాంటి సమయంలో ఆదిత్య ఠాక్రే కేటీఆర్ సమావేశమవ్వడం ఆసక్తిగా మారింది